గిరాకీ ఫిల్మీ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా కన్నా కూడా వివాదాల్లోనే బాగా పాపులర్ అయ్యాడు. గుంటూరు టాకీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత డీజేటీలు సినిమాతో తెలుగుతో సాలిడ్ హిట్ కొట్టాడు. రొమాంటిక్ క్రైమ్ కామెడీ సినిమాగా తెరకెక్కిన డీజేటీలు సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ తన పూర్తి టాలెంట్ ని తెరపై చూపించేశాడు. ఈ డీజే సౌండ్ ఇంకా మారుమోగుతూనే ఉంది. ఈ సినిమా సాధించిన భారీ విజయం నేపథ్యంలో డీజేటీలు 2 ని ప్రకటించాడు. ఫస్ట్ పార్ట్ లో నేహా శెట్టి రాధిక పాత్రలో నటించింది, ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయింది. అయితే పార్ట్ 2 లో నేహా శెట్టి హీరోయిన్ గా తీసుకోలేదు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేస్తుంది అన్నారు. కానీ ఆఖరి నిమిషంలో ఈ చిత్రం నుంచి అనుపమ తప్పుకుందని వార్తలు వచ్చాయి. సిద్ధుకి అనుపమకి సెట్ లో గొడవ అయిందని, దాంతో ఆమె సెట్ నుంచి వెళ్లిపోయిందని వార్తలు వచ్చాయి. ఇక అనుపమ ప్లేస్ లో చివరకు మాడొన్నా సెబాస్టియన్ డీజే టిల్లు 2 హీరోయిన్ గా ఫైనల్ అయిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఫైనల్ గా మాడొన్నా స్థాయిలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అంతేకాక డీజే టిల్లు కు విమల్ కృష్ణన్ దర్శకత్వం వహించగా దాని సీక్వెల్ కు రామ్ మల్లిక్ డైరెక్టర్. విమల్ కృష్ణతో కూడా సిద్ధు గొడవ పడ్డాడని, అందుకే అతడు సీక్వెల్ కి దర్శకత్వం వహించడం లేదని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వివాదాలపై సిద్ధు జొన్నలగడ్డ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదాలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు సిద్ధు. నేను డీజే టిల్లు 2 సినిమా గురించి ప్రకటించిన నాటి నుంచి మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఇక టిల్లు స్క్వేర్ సినిమా అనుకున్నప్పుడు మేం ముందుగా అప్రోచ్ అయింది అనుపమను. ఇక సినిమా గురించి మేము ఎప్పుడు మీటింగ్ పెట్టినా అది ఒక వార్త అవుతుంది. వాళ్ళు వెళ్లిపోయారంట, ఆ అమ్మాయి వెళ్లిపోయింది అంట అంటూ ఏవేవో వార్తలు వచ్చాయి. ఇక అనుపమ అయితే సెట్ లో నాతో గొడవ పడిందని రాసేశారు. ఇవన్నీ చూసే నేను ఒక ట్వీట్ పెడదాం అనుకున్నాను అంటూ అనుపమతో వివాదంపై క్లారిటీ ఇచ్చాడు సిద్ధు. అలానే డైరెక్టర్ విమల్ కృష్ణతో గొడవపై క్లారిటీ ఇస్తూ లైవ్ లోనే అతడికి కాల్ చేశాడు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.